అభివృద్ధి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా గత 4-5 సంవత్సరాల నుంచి ఆదివాసులు పోరాడుతున్నారు, కానీ ఒక్క రోజు పిలిచి వాళ్ళ సమస్యపైన మాట్లాడింది లేదా. ఈ ప్రభుత్వం కాబట్టి ఆదివాసులు దళితులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దించాలని నేను కోరుకుంటున్నా. మేమంతా ఐక్యంగా ఈ రోజు ఈ ప్రాంతవాసులుగా మా సమస్యలు పరిష్కరిస్తామంటే అన్ని విధాలుగా మీకు మేము సహకారాలు అందిస్తాం, మీ వెంట ఉంటామని మీకు మేము ఆమిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది సభ ఏర్పాటు చేస్తే చాలా మంది వ్యతిరేకించారు, కానీ ఒక పోరాటానికి గుర్తుగా ఇందరి తిరుగుబాటుగా ఇక్కడ నుంచే దళిత గిరిజనులు దండోరా మోగిస్తారని ఈ ప్రభుత్వానికి తెలియదు. ఈ రోజు నుంచి ఇదే ఇందరి సాక్షిగా ఈ పోరుగడ్డ మీద మన హక్కులు మన సమస్యలన్నీ కూడా సాధించుకుందామని సందర్భంగా నేను కోరుతున్నా. ముఖ్యంగా నా తోడు ఉంటూ బాబురావు గారు అనేసి మా అక్క సీతక్క ప్రేమ్ సాగర్ రావు అన్న గారి నాయకత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మా సమస్యలు మీరు పరిష్కారం ఇస్తామంటే మీ వెంట ఉంటామని సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నా. జై ఆదివాసీ. ఇందిరవల్లి అమ్మర వీరులకు, ఇందిరవల్లి అమ్మర వీరులకు. ఈరోజు మరి బాబురావు గారు మాట్లాడినట్టుగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గాని ఏ రోజు కూడా చొరవ చూపించలేదు. అన్ని వర్గాల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేది, ఏ కులానికి ఏ జాతికి ఏ ప్రాంతానికి ఏ అవసరం ఉన్నా తన సమస్యగా భావించి పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పంచాదులు పెట్టి ఓట్లు అందుకునడానికే మరి ఇక్కడన్నటువంటి కేసీఆర్ గారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మరి జడ్పీటీసీ గారు నర్సన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు మరి ఈరోజు రేవంత్ అన్న గారు ఇచ్చిన చిన్న పిలుపుతో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ చచ్చిపోయింది అన్నటువంటి నాయకులకు ఒక్కసారి చేతులెత్తి వాళ్ళ కన్ను తెరిపించండి అని చెప్పి మీ అందరు కోరుతున్నారు. కాలకు కాంగ్రెస్ లేదు అనే వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా సగం మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇంకా సగం మంది రోడ్ల మీద ఉన్నారు. రేవంత్ అన్న వెనకాల కూడా ఇంకో సగం మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే మన గుట్టలన్నీ నిండిపోయేలాగా ఉన్నాయి కాబట్టి ఇది టిఆర్ఎస్ వాళ్లకు కనువిప్పు కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం దళిత గిరిజన దండోరా. కేసీఆర్ గారు మరి ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రాజ్యంలో ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి వారు ముందుకు రావడం, వారితో మనమందరం కూడా మనకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి ప్రత్యేక తెలంగాణ కొరకు అందరం కలిసి పోరాడాం, ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం. మరి ఇలా జరుగుతూ ఉంది ఏంటంటే ఆనాడు ఆంధ్ర వాళ్ళు దోచుకెళ్తే ఈ రోజు కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణను దోచుకుంటా ఉంది. హైదరాబాద్ లో వేల ఎకరాల భూములు వాళ్ళు కొనుక్కుంటూ మరి వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నాం. మరి మన తెలంగాణకు మనం అందరం తెలంగాణలో లేమా అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మరి అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది? మాది ఆదిలాబాద్ జిల్లా, మారుమూల జిల్లా. ఇక్కడికి వచ్చి ఒక్కసారి మరి ఎలక్షన్ లో చెప్పడం జరిగింది, ఎన్నికలు కాగానే నేను వచ్చి కూర్చుంటాను. గిరిజనుల సమస్యలు, గిరిజనేతరుల సమస్యలు, ఏజెన్సీ సమస్యలు అన్నింటిలో నెల లోపల నేను వచ్చి కూర్చొని పరిష్కారం చేస్తామన్నాడు పెద్ద మనిషి. మరి ఈ రోజు మొత్తంగా వారి ఫామ్ హౌస్ కే పరిమితమై ఎక్కడ కూడా కనబడడం లేదు. దమ్ము ధైర్యం ఉంటే మరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేద గిరిజన సోదరుల మరి దళిత సోదరుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా గిరిజన సోదరులకు గత 15-20 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి వారికి పొడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కేసీఆర్ గారు అంటే వారికి ఇచ్చిన పట్టాలను లాక్కుంటా ఉంది, వారికి విరాసత లేకుండా చేస్తా
వారి భూములను కబ్జా చేస్తా ఉంది. మరి అలాగే ఆనాడు కొన్ని లక్షల కుటుంబాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పట్టాలు ఇస్తే పొడు భూముల పట్టాలు, ఇంకా 2014 వరకు జరిగిన సర్వేలో మరింత మంది ఈరోజు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వారికి మరి ఇప్పటికి కూడా అతిగతి లేదు. లక్షలాది మంది ఈ రోజు కూడా మరి పొడు భూములకు పట్టాలు రాకుండా ఉన్నారు. మరి అలాగే దళిత సోదరులకు భూములు ఇస్తానన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏమన్నాడు ఏమన్నాడు, ఎక్కడ ఇచ్చారో చెప్పండి, ఎక్కడ దొరికిందో చెప్పండి. మరి దళితులకు మరీ ముఖ్యంగా ఏజెన్సీలో ఎక్కడ కూడా ఒక ఎకరా భూమి ఇవ్వడానికి వీలు లేకుండా ఉంది. మరి దీన్ని పరిష్కరించుకుందామన్న పెద్ద మనిషి ఏ ఫార్ములాజీలో నిద్రపోతున్నాడో వారు ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ ఇంద్రవెల్లి సభను, మరీ ముఖ్యంగా మన ప్రేమ సాగర్ అన్న వైఎస్ మన రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమస్య చాలా జటిలంగా ఉంది, దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వారి పిలుపు మేరకు మరి వల్ల ఇంత పెద్దగా ఇంత పెద్ద సంఖ్యలో జన్మ రావడం రేవంత్ అన్న గారి అభిమానానికి ఇది పరకాష్ట అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తల్లి సోనియా గాంధీ గారు అటవీ హక్కుల చట్టాన్ని తెస్తే ఆ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసి మరి జోడేఘాట్ నుంచే పోడు భూములకు పట్టాల యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు కూడా ప్రేమ్ సాగర్ అన్న గారు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అందరికి పట్టాలు ఇప్పించినటువంటి విషయాన్ని గుర్తు చేసినందుకు జెడ్పీటీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, అక్కడ నెట్టుడు అవుతుంది, దయచేసి ఇటు అంతా ఇంకా స్థలం ఉంది, రండి, ఇబ్బంది అవుతుంది, వచ్చే వాళ్ళు ఇంకా వేల మంది ఉన్నారు కాబట్టి అక్కడ కష్టమవుతుంది, దయచేసి పోలీస్ అధికారులకు సహకరించండి, అక్కడ ఉండకండి మీరు. అదే విధంగా స్థానిక ఉట్టూరు జెడ్పీటీసీ సోదరి మణి చారులత గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభను వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నా అభిమాన మిత్రులు, మీడియా మిత్రులు, నా నియోజకవర్గ కార్యకర్తలందరికీ విచ్చేసిన ప్రతి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా యొక్క నమస్కారములు, పాదాభివందనాలు. ఈ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాలుగా 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా ఎగరలేదు. తమ్ముళ్ళు, ఈసారి ఎగిరిద్దామా? మీరు ఎగిరిద్దామంటే ఎగిరిద్దాం, ఎగిరిద్దామా లేదా? ఆ పన్నులకు, అభాగ్యులకు సేవే లక్ష్యంగా ప్రతిరోజు నిత్యం కష్టపడుతున్న మన రేవంత్ అన్న వచ్చేస్తున్నాడు. రేవంత్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొమరం భీము సాక్షిగా దళితుల కోసం మనం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సభ చేస్తున్నాం.